పేద అనారోగ్య బాధితులకు సీఎం సహాయ నిధి ఒక వరమని కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకున్న వారికి ఆర్థిక ఇబ్బందులను సీఎంఆర్ఎఫ్ ద్వారా తొలగించడం జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరకటి చందర్ అన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 20 మంది లబ్ధిదారులకు 8,75,500 రూపాయల విలువైన చెక్కులను సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ కింద సుమారు 13 కోట్ల రూపాయల వరకు చెక్కుల రూపేణ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ఏదో ఒక పథకం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందన్నారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా, ఆరోగ్య లక్ష్మి, అంగన్వాడీ, కేసీఆర్ కిట్, గురుకుల పాఠశాలల ద్వారా రాష్ట్రంలోని అన్ని వయసుల వారికి, అన్ని వర్గాల వారికి ఏదో ఒక ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. పేద ప్రజల కోసమే పుట్టిన కారణజన్యుడు కేసీఆర్ అని, ఆయన చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలవాలన్నారు. ఇంకా రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాల్సి ఉందని, అందుకని రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే ఓటేసి కేసీఆర్ని హ్యాట్రిక్ సీఎంగా గెలిపించుకొని రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడానికి జిల్లా కేంద్రాలకే పరిమితమైన మెడికల్ కళాశాలను గోదావరిఖనిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 330 పడకలతో, ఆధునాతన సౌకర్యాలతో అన్ని విభాగాల ప్రత్యేక వైద్య నిపుణులు 24 గంటల సేవలు అందిస్తున్నారన్నారు. ఈ సేవలను అవసరమైన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ఈరోజు వారికి చెక్కుల రూపేణ ఇస్తున్న ఈ సందర్భంలో మనమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధిని మనము ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. 9 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక మందికి లబ్ధి చేకూరింది. రైతు బంధు, రైతు బీమా పథకం ద్వారా రైతులకు ఈరోజు లబ్ధి చేకూరిన సందర్భంగా సామాన్య పేద ప్రజలకు ఆసరా పెన్షన్ ద్వారా, కేసీఆర్ కిట్ ద్వారా, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ల ద్వారా, ఆరోగ్య లక్ష్మి అంగన్వాడీ సెంటర్ల ద్వారా, ఈ విధంగా గురుకుల పాఠశాలల ద్వారా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అనేక మందికి లబ్ధి చేకూరింది. లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేసీఆర్ గారిని, ఈ యొక్క ప్రభుత్వాన్ని గెలిపించడంలో బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంఏ నడిపెల్లి అభిషేక్రావు, జెడ్పీటీసీ ఆమ్లనారాయణ, ఇంజపూరి పులిందర్, వైస్ ఎంపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, సర్పంచులు ధరణి రాజేష్, గుమ్మల రవీందర్, బాదరవేణి స్వామి, నాయకులు నీల గణేష్, కాల్వ శ్రీనివాస్, మల్లయ్య, విజయ్ కుమార్, రాజేష్, సాగర్, పిల్లి రమేష్, వీరాలాల్, పీచర శ్రీనివాస్, బస్వరాజ్, గంగరాజు, ఇరుగురాల శ్రావణ్, మేకల అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.